ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్ఐ పాస్ విధానాన్ని తీసుకురావడంతో లక్షల కోట్లు పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా 15 రోజుల్లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోయినా పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించుకునే వీలుందన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల గ్రామ పరిధిలో మేధా సర్వ డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన రైల్వే కోచ్ల తయారీ పరిశ్రమను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 2500 కోట్ల పెట్టుబడితో తొలి దశను పూర్తి చేసి ప్రారంభించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వరంగల్ ముద్దుబిడ్డలు కశ్యప్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన ఈ రైల్వే పరిశ్రమ నుంచి వివిధ దేశాలకు కోచ్లను ఎగుమతి చేయనుండడం తెలంగాణకు గర్వ కారణమన్నారు. ఈ కంపెనీకి విడి భాగాలు అందించేందుకు మలేషియా ఇతర దేశాల కంపెనీలు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. 25 ఎకరాల్లో నిర్మించిన ఫేజ్ 1 యూనిట్ ను సీఎం పరిశీలించారు. మేధా ఎండి కశ్యప్ రెడ్డి పరిశ్రమ పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాదు, గతంలో ఉండే తెలంగాణలో ఒక వెలితి ఉండేది. తెలంగాణ బిడ్డలే ఈరోజు దేశానికి ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేసేటువంటి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఇక్కడ తేవడం, దాదాపు 2500 కోట్ల పెట్టుబడితో ఫేజ్ 1 పూర్తి చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసి ఈరోజు నాతో ప్రారంభింపజేసుకున్నారు, వారిని నేను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. ఈ ఫ్యాక్టరీ ఇంకా ముందుకు పోవాలి. మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ బాగా పెరిగింది, పౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరిగింది. అదేవిధంగా జినోమ్ వ్యాలీలో వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ 1/3 పైచిలకు ప్రపంచానికి మనం సప్లై చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఎక్కడ ఏది అభ్యుదయ పథంలో ప్రగతి పథంలో ఉబాలించాలన్నా బ్రహ్మాండంగా రావాలన్నా కశ్యప్ రెడ్డి వాజ్ వెరీ రైట్ ఇన్ హిస్ రిమార్క్స్. దానికి సంబంధించిన ఎకో బిల్డ్ కావాలి. ఆ ఎకోలో భాగంగానే మేము బాగా కఠినమైన నిర్ణయం తీసుకొని ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా టీఎస్ ఐపాస్ తెచ్చినాం. మీకు తెలుసా విషయం, టీఎస్ ఐపాస్ తెచ్చినప్పుడు నేను పడ్డ శ్రమ, అప్పుడు కథను మన ప్రదీప్ చంద్ర గారు అని చెప్పి ఉండేవారు ఇండస్ట్రీ సెక్రటరీ, అల్టిమేట్లీ రిటైర్డ్ అయ్యి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్, దాదాపు ఒక 70-80 దేశాల నుంచి తెప్పించినాం. ఇనీషియల్గా గవర్నమెంట్ ఏర్పడ్డ కొత్తలో ఎప్పుడైతే నేను బిజినెస్ మీట్స్ అడ్రస్ చేసేవానో నేను చాలా ప్రౌడ్గా చెప్పేవాడిని, ది టీఎస్ ఐపాస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ రియల్ సింగిల్ విండో. వేరే చోట్ల ఉన్నాయి సింగిల్ విండోస్, చాలా చోట్ల ఉన్నాయి ప్రపంచంలో, చాలా దేశాల్లో ఉన్నాయి, మన ఇండియాలో కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. బట్ ది సింగిల్ విండో ఆఫ్ తెలంగాణ ఈజ్ వితౌట్ గ్రిల్స్ అని నేను చెప్పేది, అది నిజంగా ప్రూవ్ అవుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మనం ఆకర్షిస్తూ ఉన్నాం. ఫార్స్ బోగస్ ఎంఓయులు అట్లాంటివి కాకుండా రియల్ స్పిరిట్లో చేస్తూ ఉన్నాం. ఎంత కఠినమైన చట్టం అంటే 15 డేస్లో కనుక వారికి అన్ని అనుమతులు ఇచ్చి క్లారిటీ ఇవ్వకపోతే ప్రాజెక్ట్ డీమ్ టు బి శాంక్షన్ అని చెప్పినాం. 16th డే నుంచి వాళ్ళు చేసుకోవచ్చు. ఏ ఆఫీసర్ టేబుల్ మీద ఫైల్ ఆగిపోయినా సరే వాళ్ళకి రోజు 1000 రూపాయల ఫైన్ వేసే విధంగా కూడా పెట్టినాం. ఇటువంటి చర్యల వల్ల పారిశ్రామిక ప్రగతి పెరుగుతూ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఈరోజు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా వరంగల్ ముద్దుబిడ్డలు ఇద్దరు కూడా, కశ్యప్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇంత పెద్ద వెంచర్ తీసుకొచ్చి 100ల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. గొప్ప విషయం ఏంటంటే దీనిలో ఇప్పుడు నాకు అక్కడ చూసినాను, కశ్యప్ రెడ్డి గారు చూపెట్టారు, మలేషియన్ కంపెనీ వచ్చి మన దగ్గర పెట్టుకుంది దీనికి యాన్సిలరీగా. ఇంకో 4-5 దేశాల కంపెనీలు కూడా వాళ్ళకి కావాల్సిన విడిభాగాలు అందించడానికి యాన్సిలరీ యూనిట్లు పెడతా ఉన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టు టేకప్ చేయడమే కాదు, పూర్తి రైల్వే కోచ్ కూడా ఇక్కడే తయారు చేసే పద్ధతిలో వారికి ముంబై నుంచి మోనోరైల్ ఆర్డర్ కూడా రావడం కూడా చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ట్రైన్ ఇక్కడ తయారైపోయే విధంగా ప్రణాళికలు రచిస్తామని వారు చెప్పినారు. ఇక్కడనే కాకుండా ఇతర దేశాలు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతూ ఉన్నామని చెప్పారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దేర్ స్పిరిట్. ఐ ప్రామిస్ వన్స్ అగైన్ టు మిస్టర్ కశ్యప్ రెడ్డి అండ్ శ్రీనివాస్ రెడ్డి అండ్ ది మేధా ఫ్యామిలీ మెంబర్స్, వాట్ ఎవర్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ బై యూ, వీఆర్ విత్ యూ 24/7. మీకు ఏ రకమైన సమస్య వచ్చినా సార్ట్అవుట్ చేయడానికి కానీ ఈ పరిశ్రమ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి సంపూర్ణ సహకారం సహాయం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవెల్లో మీకు అందిస్తుంది. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారు కూడా, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ సెక్రటరీ గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు, మా జయేశ్ రంజన్ గారు కూడా ఉన్నారు,
ఇండస్ట్రీస్ మినిస్టర్ వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళ ముందే నేను చెప్తా ఉన్నా, మీకు ఏ పని ఉన్నా నిమిషాలలో చిటికల మీద పని అయ్యే విధంగా చేయిస్తాం తప్పకుండా. యూ షుడ్ గ్రో గ్రో అండ్ గ్రో. ఆ పద్ధతిలో ఈ ఇండస్ట్రీ ఇంకా బాగా పెరగాల, రాష్ట్రానికి దేశానికి చాలా మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ